ఇండస్ట్రీలో మహానటి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. మహానటి తరువాత బయోపిక్ల జోరు ఊపందుకుంది. తాజాగా మరో బయోపిక్ తెరమీదకు రానుంది. అయితే ఈ బయోపిక్ మహానటికి కౌంటర్గా తెరకెక్కుతుండడం విశేషం. మహానటి సినిమాలో జెమిని గణేశన్ పాత్రను తప్పుగా చూపించారని ఆయన కూతురు డాక్టర్ కమల ఆరోపిస్తున్నారు. తన తండ్రి అవకాశాలు రాక సావిత్రిని వేధించినట్లుగా తాగుబోతుగా చూపించారని, అది నిజం కాదని ఆమె వాదిస్తున్నారు. అంతేకాదు, త్వరలో జెమిని గణేశన్ కథతో ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తున్నట్లుగా కమల వెల్లడించారు. మహానటి వివాదం తెరమీదకొచ్చిన తర్వాత జర్నలిస్ట్ అనుపమ సుబ్రహ్మణ్యంకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. మహానటిలో కేవలం ఒకవైపు నుంచి మాత్రమే చూపించారని, అందుకే తన తండ్రి అసలు ఎలాంటివారో ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నట్లుగా తెలిపారు. గంటా 40 నిమిషాల నిడివితో రూపొందిస్తున్న ఈ డాక్యుమెంటరీని చెన్నైతో పాటు హైదరాబాద్లోనూ మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తామని వెల్లడించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.